షుగర్ వ్యాధిని అదుపులో పెట్టే అద్భుత ఔషధం ఇది ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం డయాబెటిస్ ప్రపంచంలో ఎంతో మందిని ఇబ్బంది పెడుతోంది మన దేశంలో కూడా కొన్ని లక్షల మంది డయాబెటిస్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరగడమే మధుమేహం రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నా ప్రమాదమే తక్కువగా ఉన్నా ప్రమాదమే దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి డయాబెటిస్ వల్ల అతి మూత్ర విసర్జన బరువు తగ్గడం అలసట దృష్టి మసకబారడం తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే మధుమేహం అదుపులో లేకపోతే గుండెపోటు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది నాడీ వ్యవస్థ పనితీరు తగ్గిపోతుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడం చాలా అవసరం దీనికి ఆయుర్వేదంలో అద్భుతమైన మూలిక బ్రహ్మి బ్రహ్మి లేదా బకోప మొన్నిరి ఇది అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఆయుర్వేద మూలిక ఆయుర్వేదంలో వాడే మ్యాజిక్ మూలికలలో ఇది ఒకటి ఈ బ్రహ్మి మూలిక ఉష్ణమండల వాతావరణంలోనే పెరుగుతుంది నీటి అడుగున ఇది పెరుగుతుంది అక్వేరియంలో ఎక్కువగా దీన్ని వినియోగిస్తూ ఉంటారు ఈ ఔషధ మూలికకు యాంటీ హైపర్ గ్లైసిమిక్ లక్షణాలు ఉంటాయి అంటే టైప్ 1 టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని వాడవచ్చు మధుమేహాన్ని అదుపులో ఉంచే లక్షణాలు దీనిలో ఎక్కువ బ్రహ్మి ఆకులను నేరుగా తినడం వల్ల రక్తంలో అధిక చక్కెర స్థాయిలు తగ్గుతాయి మధుమేహం వల్ల కలిగే లక్షణాలు కూడా తగ్గుతూ ఉంటాయి ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు ఈ బ్రహ్మి ఆకులు సహాయపడతాయి బ్రహ్మిలో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి హానికర టాక్సిన్స్ ను బయటకు పంపిస్తాయి శరీరంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి దీనివల్ల గుండె కాలేయం ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాల పనితీరు మెరుగుపడుతుంది బ్రహ్మి ఆకులను తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది మానసిక ఆందోళన తగ్గుతుంది మూర్ఛ వంటివి తగ్గే అవకాశం ఉంది మెదడు పనితీరును పెంచడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో బ్రహ్మి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి బ్రహ్మి ఆకులతో తయారు చేసిన క్యాప్సూల్స్ సిరప్ పొడి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిని ఏ రూపంలో తీసుకోవాలనుకుంటున్నారో వాటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా ఆయుర్వేద వైద్యులను కలిసి మీ సమస్యను చెప్పి దానికి తగ్గ బ్రహ్మితో తయారు చేసిన మందులను కొనుక్కోవచ్చు ఎంత మోతాదులో రోజుకు వేసుకోవాలో వైద్యుల సలహా తీసుకోవాలి నీటితో కలిపి తీసుకుంటే ఉత్తమంగా పనిచేస్తుంది